అందరికీ నమస్తే అండి. గుండు సూది అంటే పిన్, పిఐఎన్ఎన్, పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ అంశాలను సూటిగా, స్పష్టంగా, లోతుగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి వీడియోలు చివరి వరకు చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ప్రతిపక్ష మీడియాకు ఆయన టార్గెట్ అయ్యారు, అనుకూల మీడియాకు ఆయన ఒక వార్త వస్తూ అయ్యారు. మొత్తానికి జోగి రమేష్ ఒక 3-4 రోజుల నుంచి కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ఇదంతా ఆయన రాజకీయ భవిష్యత్తుకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనే విషయాన్ని పక్కన పెడితే సొంత పార్టీలో శత్రువులను తయారు చేస్తుంది అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే జోగి రమేష్ సాధారణంగా వివాదాస్పదుడు. బీసీ కమ్యూనిటీకి చెందిన నాయకుడు, పెడన్ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో వైసీపీకి అంటపెట్టుకుని కీలకంగా పనిచేశారు. ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు. బీసీ కోటాలో, తన సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇప్పుడు అంటే ఈ కృష్ణా జిల్లాలోనే కాదు, ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గంకు మార్పులు చేర్పుల్లో భాగంగా పెడన పక్కనే మచిలీపట్నం ఉంటుంది అనుకుని, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, అలాగే కొడాలి నాని కమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, వీళ్ళిద్దరినీ ఒకవేళ మారిస్తే బీసీ కమ్యూనిటీకి చెందిన తనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు అని జోగి రమేష్ ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి జరుగుతున్న ఆయన టీడీపీతో పోరాడుతున్నారు. అయ్యన్న కోతుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్టీలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రెస్పాండ్ అవ్వనంత వేగంగా దూకుడుగా జోగి రమేష్ రెస్పాండ్ అయ్యారు. ఎక్కడో కృష్ణా జిల్లా పెడంలో ఉన్న ఆయన ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు ఇంటి దగ్గరకు వెళ్ళి నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళి అక్కడ ఇష్యూ అదంతా తెలిసిందే. సరే ఇప్పుడు ఎందుకు ఆయన శత్రువుగా మారారంటే, జోగి రమేష్ మీద ఈ టీడీపీ నాయకులు మొత్తం మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి టీడీపీలో ప్రతి జిల్లా స్థాయి నాయకుడు కూడా రాష్ట్ర స్థాయిలో పట్టాభిరామం నుంచి, అలాగే బోండా ఉమా దగ్గర నుంచి, బుద్ధా వెంకన్న దగ్గర నుంచి అన్ని జిల్లాలకు చెందిన నాయకులు కూడా జోగి రమేష్ ను టార్గెట్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు, ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ వైసీపీలో మాత్రం జోగి రమేష్ కి అనుకూలంగా ఏ ఒక్కరూ ఎందుకు కామెంట్ చేయట్లేదు అనేది అందరూ ప్రశ్నించుకోవాలి. పోనీ జోగి రమేష్ కి అనుకూలంగా ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడో ఉన్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వేరే జిల్లాలకు చెందిన ఇంకో నాయకులు ఎవరు మాట్లాడుతున్నారు, కానీ పక్కనే ఉన్న పేరు నాని గారు ఎందుకు జోగి రమేష్ కి సంబంధించి వెనకేసుకు రావట్లేదు, ఎందుకు ఆయనకు అనుకూలంగా మీడియా ముందు మాట్లాడలేదు? ఇప్పుడు కొడాలి నాని గారు ఎప్పుడు మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి టీడీపీని, చంద్రబాబుని, నారా లోకేష్ ని, టీడీపీ అనుకూల మీడియాని ఒక ఆట ఆడుకునే కొడాలి నాని గారు ఎందుకని మీడియా ముందుకు వచ్చి ఈ ఇష్యూలో టీడీపీని బదనాం చేసి జోగి రమేష్ ని వెనకేసుకు రావట్లేదు? అలాగే పక్కనే ఉన్న ఎమ్మెల్యేలు, పార్థసారథి గారు కానీ, లేదా వసంత ప్రసాద్ గారు, మైలవరం ఎమ్మెల్యే వసంత ప్రసాద్ గారు చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటారు. కానీ ఈ ఇష్యూలో జోగి రమేష్ కు అనుకూలంగా కొడాలి నాని గారు, పేర్ని నాని గారు, పార్థసారథి గారు కానీ, ఈ విజయవాడకు చెందిన నాయకులు కానీ ఎవరు కూడా అసలు నోరు మెదపలేదు. ఎందుకు అనేది ఆలోచిస్తే కృష్ణా జిల్లాలో ఒక రాజకీయ అంతర్గత పోరు దీనికి కారణం. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మంత్రివర్గ మార్పులు చేర్పుల్లో భాగంగా ఒకవేళ పేర్ని నాని గారిని, కొడాలి నాని గారిని కనుక మంత్రివర్గం నుంచి తప్పిస్తే, అంటే మార్పులు చేర్పుల్లో భాగంగా మాత్రమే, కృష్ణా జిల్లా నుంచి చాలా మంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అందులో కమ్మ సామాజిక వర్గం నుంచి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఒక ఆయన ఆశిస్తున్నాడు. ఆయనతో పాటు మనం చెప్పుకున్నాం కదా పార్థసారథి, కొలుసు పార్థసారథి, ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు, ఆయన కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. జోగి రమేష్ ఆశిస్తున్నారు, వాళ్ళతో పాటు కైకులూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు బీసీ కోటాలో. సో ఇలా చాలా మంది మంత్రి పదవి, అలాగే నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఆయన కూడా బీసీ, సేమ్ పెడన జోగి రమేష్ గారి సామాజిక వర్గమే ఈయన కూడా. సో ఇలా ఓవరాల్గా ఇంతమంది పోటీ ఎక్కువ ఉంది మంత్రి పదవుల కోసం. సో ఒకరిని సపోర్ట్ చేసి వెనకేసుకొస్తే వీళ్ళు ఎక్కడ తక్కువ అయిపోతారో అనే ఉద్దేశంతో జోగి రమేష్ జోలికి ఎవరు వెళ్ళట్లేదు, జోగి రమేష్ పట్ల సానుకూల చూపించడం లేదు, కనీసం ఆయన చేసింది మంచి అని టీడీపీని కూడా టార్గెట్ చేయట్లేదు. అందుకే జోగి రమేష్ గారు ఒక రకంగా ఈ ఇష్యూలో ఒంటరి అయిపోయారు. వైసీపీలో దూకుడుగా మాట్లాడే నాయకులు కూడా ఎవరు కూడా ఇష్యూ మీద జోగి రమేష్ అనుకూలంగా మాట్లాడలేదు. మరి దీన్ని ఆయన అర్థం చేసుకున్నా సరే పార్టీ పెద్దలకైతే తెలుసు, ఆ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికో, లేదా అయోధ్య రామిరెడ్డి గారికో, వీళ్ళకి మొత్తం ఇష్యూస్ తెలుసు కాబట్టి ఏం జరగబోతోంది, ఎలా సార్ట్అవుట్ చేయబోతున్నారు అనేది పార్టీ చేతుల్లో ఉంటుంది. అయితే ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం, ఏం జరగబోతుందనే చూద్దాం. ఇటువంటి కీలకమైన వీడియో విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీరియస్ పొలిటికల్ టాపిక్స్ని కొంచెం సటైరికల్గా, కొంచెం ఫన్ జోడించి అందించడానికి ప్రయత్నిస్తున్న ఈ కొత్త ఛానల్ని ఆదరించి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్లు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.